సఖి ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ 6 మంత్స్ లోనే అసలు టోటలీ మీకు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా లేదు? మ్యామ్, ఇది చెప్పడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ఇట్లా టచ్ కూడా చేయండి. ఇస్తలేదు నేను లవ్ చేసే ముందు 3 ఇయర్స్ ముందు ఒక ఆయనతో రిలేషన్షిప్ ఉండే. మేమతో పెళ్ళికి ముందు పాస్ట్ వదిలేద్దాం అనుకున్నా. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా కాల్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ చాటింగ్ కూడా చేసుకుంటున్నారు. మ్యామ్, ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎట్లా అవుతాడు మ్యామ్? మళ్ళీ ఎట్లా కలుస్తాడు మ్యామ్? మిమ్మల్ని కూడా ఫ్రెండ్ లాగానే చూస్తుంది కదా, భర్తలాగా ఏం చూడట్లేదు. అసలు ఏంది మ్యామ్, ఇది భర్తకి ఇవ్వాల్సిన స్థానము ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇస్తుంది, మరి నా స్థానం ఏడ పోవాలి మ్యామ్? నా స్థానం ఏంది? ఒక వాచ్మెనా, కుక్క కంటే ఈయనమ్మా? తను ఏంటంటే మోస్ట్లీ తన బాయ్ ఫ్రెండ్కి కొంచెం దగ్గర కావాలని ట్రై చేస్తుంది మ్యామ్. ఎందుకంటే చెప్పాలంటే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది మ్యామ్. అది కాదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు నీకు డే టైమ్ ఆఫీస్ పని అసలు ఒక మాట చెప్తాను కదా, క్లయింట్ ఉన్నారు, నాకు వర్క్ ఉన్నా చెప్తున్నా కదా. విలువరు రేఖ, మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నా, మాత్రం తెలియదా మీకు? అమ్మా, అట్లా విలువరు, అసలు ఏం చెప్తున్నావు? ఆఫీస్ లో ఎంత ఆఫీస్ అయినా కూడా టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏ ఉంటది. ఇంకా ప్రతిసారి ఆఫీస్ లోనే ఉన్నా చెప్తున్నా కదా, మీరు పెద్దగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే నేను ఎలా బాగా చేసుకోగలను? మళ్ళీ నిన్ను చెన్నైలో ఉన్నప్పుడు కాల్ చేసినేమో, ఎన్నిసార్లు గంటలు చేసినా ఓకే, కాల్ వెయిటింగ్, కాల్ వెయిటింగ్, కాల్ వెయిటింగ్. అతను చెప్పటం కాదమ్మా, ఆ ఫోటో ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో మేము చూసాం మేడం, నేను కూడా ఇద్దరం చూసాం. వితండ వాదం చేస్తున్నావు అమ్మా, డౌట్ పడి ఇలా టార్చర్ మీద టార్చర్ పెట్టద్దు. నో డౌట్ కాదు, నన్ను అసలు కనీసం తాకనిస్తలేవు నువ్వు. ఎందుకు చెన్నై వెళ్ళకూడదు? నా మీద మీరు నా మీద ప్రేమతో చేయట్లేదు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? నేను ఏదో తప్పు తప్పు దారిలో ఉన్నాను, తప్పు చేస్తున్నాను, మీకు అర్థమైంది కాబట్టి చేస్తున్నారు. నేను అలాంటి పర్సన్ కాదు. ఒక మాట, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో లేవు, కన్ఫర్మేషన్ నేను తీసుకున్నా. మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేబుల్ బ్రిడ్జ్ కాడు ఉన్నావు. నాకు కాల్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరు, మీ భార్య అని చెప్పేసి. అందుకనే నాకు ఆవేదన ఇట్లా రగిలిపోయి నీకు చేసిన, రక్తం ముడిగిపోతున్నా. ఆడు ఎవడాడు? విజయ్ కాల్ చేయండి, విజయ్ ఒకసారి మాట్లాడదాం తనతో. ఓకే మ్యామ్, కాల్ చేస్తున్నా. రేఖ చెప్పండి. ఎక్కడున్నావు రేఖ? ఆఫీస్ లో ఉన్నా అండి. ఆఫీస్ లో ఉన్నావు రేఖ? అవునండి. నీకు నైట్ షిఫ్ట్ కదా రేఖ, మరి ఏం పని అమ్మా నీకు ఆఫీస్ లో? నా క్లయింట్ వచ్చారని వచ్చానండి. ఇప్పుడు ఏంటి, ఏమైంది, ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కాల్ చేసి? లేదు రేఖ, అది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే అసలు నువ్వు నాతో ఎందుకు కలుస్తలేవు, ఎందుకు ఫ్రీగా ఉంటలేవు, అది చెప్పు రేఖ. ఇప్పుడు ఇవన్నీ ఫోన్ లో మాట్లాడడం అవసరమా? అవసరమే రేఖ, ఇప్పుడు నాకు తేలాల్సిందే ఈ రోజు, ఇప్పుడే ఈ క్షణమే. ఇప్పటివరకు లేదు, ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్ అవసరమా? ఇన్ని నెలలు, 6 నెలలు అసలు ఒక భర్తతో కనీసం కలవకుండా చేయకుండా అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు రేఖ? నాకు అర్థం కాదు, నీ ప్రాబ్లం ఏందో కూడా అర్థం కాదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ఆడగా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థమైతలే. నువ్వు నాకు చెప్పాలి, ఎందుకంటే అసలు అది కాదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు? నీకు డే టైమ్ ఆఫీస్ పని అసలు ఒక మాట చెప్పాను కదా, క్లయింట్ ఉన్నారు, నాకు వర్క్ ఉందని చెప్తున్నా కదా. విలువరు రేఖ, మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నా, మాత్రం తెలియదా మీకు? అమ్మా, అట్లా విలువరు, అసలు ఏం చెప్తున్నావు? ఆఫీస్ లో ఎంత ఆఫీస్ అయినా కూడా టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏ ఉంటది. నువ్వు ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నావు? నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదండి. ఇంకా ప్రతిసారి ఆఫీస్ లోనే ఉన్నా చెప్తున్నా కదా, మీరు పెద్దగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే నేను ఎలా బాగా చేసుకోగలను? ఓకే, డిస్టర్బెన్స్ అది అని అంటున్నావు, మరి సాటర్డే సండే కూడా నాకు టైం ఇస్తలేవు ఎందుకు? వీక్ ఆఫ్ కదా, అప్పుడు ఏం వర్క్ ఉండదు కదా. ఏమంటే టైం ఇవ్వకుండానే మీతో బయటకు రావడం, మూవీస్ చూడడం, బయట మనం తినడం, అదంతా మీకు టైం ఇవ్వట్లేదా మరి వీకెండ్స్ లో? నేను నువ్వు వస్తున్నావు ఏంటంటే జస్ట్ వస్తున్నావు అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, ఇప్పుడు నువ్వే అన్నావు రెస్టారెంట్కి తిననీకి పోతున్నాం, డిన్నర్ పోయినాం, డిన్నర్ పోయినప్పుడు నువ్వు ఏం చేసినావు? జస్ట్ తిన్నావు, ఫుడ్ ఫుడ్ తిన్నావు, ఏదో ఆర్డర్ పెట్టినా అంటే ఆర్డర్ పెట్టినా, తిన్నావు అంటే తిన్నావు, అడిగితే బాగుంది అంతే. సేమ్ ఎట్లా పోయినామో ఎట్లా అట్లనే వచ్చినాం.
మళ్ళీ డ్రెస్సెస్ కాడ కూడా షాపింగ్ చేసేటప్పుడు ఈ డ్రెస్ కావాలా అని అడిగితే మీ ఇష్టం అంటున్నావు, ఈ డ్రెస్ బాగుంది తీసుకుంటావు అంటే మీ ఇష్టం అంటున్నావు, నాకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టంటే నీ ఇష్టం అంటున్నావు. మీ ఇష్ట ప్రకారమే అవుతున్నప్పుడు మీ ఇష్టం అని చెప్పకపోతే ఇంక నేనేమి చెప్పాలి? ఇప్పుడు బయట ఫుడ్ తింటున్నప్పుడు అది నచ్చింది కాబట్టి తింటున్నాం, దానికి నచ్చలేదు కాంప్లిమెంట్ ఇవ్వలేం కదా. అయ్యాది రేఖ, నీకంటే ఒక ఇష్టాలు ఉండవా? నువ్వు అసలు ఒక మాట మాట్లాడతలేవు, ఏం చేసలేవు, నీ ఇష్టాలను వ్యక్తపరుస్తలేవు. ఇంకా మళ్ళీ ఏంటంటే సినిమా థియేటర్ పోతున్నప్పుడు నువ్వు నేను కలిసి పోతాం కదా, అసలు కలిసి పోతున్నట్లేదు. నేను ఒక్కనే పోయి సినిమా చూసి నేను ఒక్కనే ఇంటికి వస్తున్నట్టు ఉంది నీతో కలిసినా కూడా. నేనేమి మీతో బయటకి రాను చెయ్యను అని చెప్పట్లేదు కదా, వస్తున్నాను కదా. వస్తున్నావు రేఖ. ఏంటి మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు అసలు. చెప్తా, నువ్వేం చేస్తున్నావు, మీ ఫ్రెండ్స్ తోని బాగా తిరుగుతున్నావు, స్టేటస్ పెడుతావు, అక్కడ కనిపించే చిరునవ్వు, అక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేసే మూమెంట్స్ నీ ఫేస్ లో కనబడుతుంది. అదే నాతో ఉంటే అదేదో పేరుకి వస్తున్నా పేరుకి పోతున్నా అన్నట్టు నాతో వస్తున్నావు. మళ్ళా నిన్ను చెన్నైలో ఉన్నప్పుడు కాల్ చేసినేమో, ఎన్నిసార్లు గంటలు చేసినా ఓకే కాల్ వెయిటింగ్ కామన్ రెస్పాన్స్ ఇవ్వాలనేది కూడా ఉండాలి కదా రేఖ. రెస్పాన్స్ ఇస్తున్నానండి, మీరే రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ ఏడిస్తున్నావు, కనీసం మిస్డ్ కాల్స్ కూడా లేవు నీవి. ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫ్రెండ్స్ తో తిరగకూడదా? మీరు నాకు పెళ్లి ముందు ఏం చెప్పలేదు కదా, ఫ్రెండ్స్ తో తిరగకూడదు, నువ్వు జాబ్ చేయకూడదు, జాబ్ నుంచి ఈ టైం నుంచి ఈ టైం కే ఉండాలి, మీరు నాకేం చెప్పలేదు కదా. ఫ్రెండ్స్ తో తిరగొద్దు అనే రిస్ట్రిక్షన్ నేను పెట్టలేదు, జాబ్ చేయొద్దు అనే రిస్ట్రిక్షన్ పెట్టలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు, కనీసం నాకు విలువిస్తలేవు. అసలు నేనేంది నీ దృష్టిలో? ఒక వస్తువునా? ఒక వస్తువు ఉందంటే ఉంది, లేదంటే నేను మొగుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, మీకు ఇష్టం ఉందా లేదా? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి నన్ను, అంతేగాని ఇలా రోజు కాల్స్ చేసి నన్ను టార్చర్ చేయొద్దు. డౌట్ పడి ఇలా టార్చర్ మీద టార్చర్లు పెట్టద్దు. నో డౌట్ కాదు, నన్ను అసలు కనీసం తాకనిస్తలేవు నువ్వు ఎందుకు? అలా మనం పరాయోళమా లేకుంటే భార్య భర్తలమా అది చెప్పు. నాకు టైం కావాలండి, మీకు ఇంతకు ముందు పెళ్లి ముందే మాట్లాడారు కదా, కొంచెం టైం కావాలి అని కూడా చెప్పాను కదా మీకు. టైం ఎంత టైము? 6 మంత్స్ అవుతుంది, 6 నెలలు. 6 నెలలు అంటే ఎంత తెలుసా? మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో అని అడ్రస్ అవన్నీ ఏమన్నా ఉంటే నాకు పంపి అని అడిగి అని కలుస్తున్నావు. నేను చూస్తున్నా, చూసినా కూడా కలుస్తున్నావు అని చాటింగ్ కూడా చేస్తున్నావు, నీ ఫోన్ కూడా చెక్ చేసిన. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు అంటే, నైట్ షిఫ్ట్ అంటే డే షిఫ్ట్ అని చెప్పి అంత తిరుగుతున్నావు. ఆడెవడు? నీ ఫ్రెండ్ కాదు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నా ఫ్రెండ్ అని ముందే చెప్పాను కదా మీకు. ఇవన్నీ పెళ్లికి ముందే షార్ట్ అవుట్ చేసుకోవాలి నువ్వు. ఇక పెళ్లి అయినాక ఇప్పుడు చెప్తున్నావు. టైం ఇవ్వలే కదండి, మీరు టైం ఇస్తే కదా నన్ను మాట్లాడడానికి. పెళ్లికి ముందు మీరు నాతో మాట్లాడారా? ఏదో నామకి ఇవ్వాల్సి మాట్లాడుకోవాలి మనం ఇద్దరం. మీరు వెళ్ళి మా అమ్మానాన్ని ఒప్పించారు, నాకు వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. మీరు వెళ్ళి మా అమ్మానాన్ని ఒప్పిస్తే కదా నేనేమో సరే అని మా అమ్మానాన్న మాట కొట్టేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఓకే, నువ్వు అన్నట్టు అనుకుందా, మరి మన 2 ఇయర్స్ లవ్ ఏంది, దాని గురించి ఏమంటావు నువ్వు? లవ్ చేయలే నన్ను. లవ్ చేయకపోతే మీతో మిమ్మల్ని ఎందుకు నేను పెళ్లి చేసుకుంటానండి? నాకు తెలియ అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతా. లవ్ చేసుకునేది పెళ్లి చేసుకోనికే కదా? అవును. లవ్ చేసుకున్నప్పుడు తెలియదా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి? మళ్ళీ అమ్మ నాన్న ఒప్పించినావు, నన్ను అడిగినావు మాట, అంటే దాని అర్థం ఏంది? అంటే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నీకు ఎందుకు తెలియదు? నువ్వు ఏమైనా చిన్న పిల్లవా? ఎందుకంటే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్ కాలేడు, గుర్తుపెట్టుకో. వాడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చిందంటే ఒక దురుద్దేశంతోనే వస్తాడు, గుర్తుపెట్టుకో. అవసరం లేదు, అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవసరం లేదేంది? అవసరం లేదేంది? నీ ఇష్టం అంటే ఏంది? అవి నలుగురితో తిరుగుతా, నా ఇష్టం అంటే భర్త మరి అంత నిన్ను తిరుగుతున్నావు, మరి ఆపి. నా కళ్ళతో చూసిన, కళ్ళతో చూసిన. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో కూడా, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో కూడా లేవు. నాకు వర్క్ లేదు ఇవాళ. వర్క్ ఉంటే నేను చెన్నై పోతా, నీకు తెలియదా? చెన్నై వెళ్ళకూడదు, ప్రేమతో చేయట్లేదు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? నేనేదో తప్పుదారిలో ఉన్నాను, తప్పు చేస్తున్నాను, మీకు అర్థమైంది కాబట్టి చేస్తున్నారు. నేను అలాంటి పర్సన్ కాదు. ఒక ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో లేవు, కన్ఫర్మేషన్ నేను తీసుకున్నా. మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. ఇప్పుడు నువ్వు కేబుల్ బ్రిడ్జ్ కాడు ఉన్నావు. నాకు కాల్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరు, మీ భార్య అని చెప్పేసి. అందుకనే నాకు ఆవేదన ఇట్లా రగిలిపోయి నీకు చేసిన, రక్తం ముడిగిపోతుంది నాకు. ఆడు ఎవడాడు? డివోర్స్ ఇచ్చేసేయండి, నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
జాబ్ చేసుకుంటున్నా, నా తల్లిదండ్రులు చదివించారు, నేను జాబ్ చేసుకుంటున్నా, నేను ఇండిపెండెంట్ గా బ్రతుకుతా, నాకేం ప్రాబ్లం లేదు. ఇంత అనుమానంగా ఉండి నన్ను ప్రతిసారి అనుమానిస్తే నేను మీతో ఉండలేనండి. మధ్య అందరు ఏమంటున్నారంటే ఇట్లా ఫ్యాషన్ అయిపోయింది ఇండిపెండెంట్ గా బతుకుతా, ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్యాషన్ ఏంది అంటే భర్తకి విడాకులు ఇచ్చి మరీ నీ ఇష్టం వచ్చే పిచ్చి పిచ్చి పనులు చేయడం, అది ఇండిపెండెంట్ ఉమెన్ లక్షణమా? ఒక్క నిమిషం, మీరు ఆడవాళ్ళ మీద అనుమానాలు తగ్గించి మేము ఏం చేస్తున్నామో ఒకటి ఆలోచిస్తే అప్పుడు మీరు ఏం మాట్లాడినా మేము పడతామండి. ఒక ఇండిపెండెంట్ గా నేను వర్క్ చేసుకో, మీకు కూడా తెలుసు నేను జాబ్ లో ఎలా ఉంటాను అన్నది. జాబ్ లో ఎలా ఉంటావని కాదు, జాబ్ చేస్తున్నావు నేను దానికి ఏమంటలే, వాంతో నేను మళ్ళీ తిరుగుతున్నావు, నీ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావు, అది నాకు ప్రాబ్లం కాదు, మళ్ళీ వాంతో తిరుగుతున్నావు నువ్వు. అసలు నీకు నా మీద ప్రేమనే లేదు, అసలు చెన్నై పోయినప్పుడు కనీసం ఫోన్ అనే చేసినావా, తిన్నావా, ఉన్నావా, పండుకున్నావా, అసలు ఏం లేదు. అసలు నీకు చెప్పాలంటే ఏదో పేరుకు వస్తున్నావు కానీ ప్రేమ లేదు, ఏం లేదు. నీకు ఆడ ఎవడో నీ బాయ్ ఫ్రెండ్, వాని మీదనే ప్రేమ ఉంది నీకు. ఇది తప్పు అని చెప్పినా కూడా నా ఇష్టం, మళ్ళా ఇండిపెండెంట్ ఉమెన్, ఒకటి వర్కింగ్ ఉమెన్ అంటున్నావు, అసలు సంబంధమే లేదు దానికి దీనికి. మీరు ఎలా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీకు ఒకటే, మీకు నా మీద అంత అనుమానం ఉంటే డివోర్స్ ఇచ్చేసేయండి. డివోర్స్ వద్దు, అందుకనే కదా నేను చెప్పేది మేడం, ఇది పరిస్థితి మ్యామ్, తను ఎంత చెప్పినా కూడా నా ఇష్టం అంటుంది, ఇండిపెండెంట్ ఉమెన్ అంటుంది, వర్కింగ్ ఉమెన్ అంటుంది మ్యామ్, సంబంధం లేకుండా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మ్యామ్ తనకి, తను చెప్పండి మ్యామ్, నా వల్ల అయితే లేదు మ్యామ్, ప్లీజ్. నాకు వేరే మాట్లాడుకోవాలండి, అక్కడ వెళ్ళాం కాదు. రేఖ, ఈ వేదిక మీ ఇద్దరిని విడగొట్టేది కాదమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యని, దూరాన్ని తగ్గించే వేదికే. నాతో పాటు అడ్వకేట్, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ వెంకటేశ్వరు గారు ఉన్నారు తల్లి. ఒక్కసారి నువ్వు కొంచెం ఒక్క 2 నిమిషాలు మాకు టైం ఇచ్చావంటే నీతో మాట్లాడతాం. మేడం ఇప్పుడు తను ఏమైనా ఉంటే నాతో మాట్లాడాలి కదా మేడం, నాతో ఏం మాట్లాడుకుంటున్నా, నేను ఇక్కడికి వచ్చా అంటే ఎలా ఉంటుంది మేడం? నాకు అదేనమ్మా, ఇష్టపడుతున్న మనిషి అలా చేస్తే నాకు ఎలా ఉంటుంది మేడం? ఏం అతనేం తప్పు చేయలేదు రేఖ, నువ్వు అంత మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో నువ్వు లేవు, నువ్వు అంత గొప్ప పని ఏం చేయలేదు, నువ్వు చేసిన తప్పు బయటపడ్డది కాబట్టి నువ్వు వాయిస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అన్నీ ఏం చేయొద్దు. నేను అడిగినటువంటి విషయాలు నువ్వు సమాధానం చెప్పు. నీ భర్త పేరు ఏంటమ్మా? విజయ్ మేడం. విజయ్. నీ లవర్ పేరేంటి? సాయి. సాయి. అతనితో ఎంతకాలం నీకు ప్రేమాయణం జరిగింది? మేడం 3 ఏళ్ళు అయ్యింది మేడం. 3 ఏళ్ళు. వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు 2 ఇయర్స్ మీ భర్తతోని కూడా ఇంటరాక్షన్లో ఉన్నావు. నేను ప్రేమ అని చెప్పి పదం ఉపయోగించను, మీరిద్దరు ఇంటరాక్షన్లో అయితే ఉన్నారు కదా, ఆయన ఏం మీకు బయటవాడు కాదు, మీ సొంత భావనే కదా, అవునా కదా? సో 2 ఏళ్ల నుంచి మీ ఇద్దరి మధ్యన ఒక ఇంటరాక్షన్ ఉండడం వల్ల పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు, కరెక్టా కదా? అవును. ఈ 2 ఇయర్స్ మీకు సరిపోలేదు. ఏది? నేను ప్రేమాయణంలో ఉన్నాను, పరాణ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పడానికి మీకు 2 ఇయర్స్ సమయం సరిపోలేదు. నాకు ఆల్రెడీ అది ఒక ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి నేను తనకి చెప్పుకోలేదు మేడం. ఏం ఎఫెక్ట్ అయిందమ్మా? అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మరి వదిలేసి వెళ్ళిపోయిన వాడితో మళ్ళా మీరు ఎలా తిరుగుతున్నారు? ట్రై చేసాము కానీ అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ బాధ నాలో ఉంది. అంటే ఆయన ఎటువంటి వాడో మనకు అర్థం అవుతుంది, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు నేను మాట్లాడేటప్పుడు విన్నానమ్మా, నేను చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించావు. ఏమని? నాకు భర్త అన్నది అవసరం లేదు, నాకు నేను ఇండిపెండెంట్ ఉమెన్ని, నా తల్లిదండ్రులు నన్ను చదివిపించారు, నేను సంపాదించుకుంటున్నాను, నాకు విడాకులు ఇచ్చేయండి అన్నది నువ్వు మాట్లాడినటువంటి సారాంశం. ఏమ్మా నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు నిన్ను చదివిపించింది, నువ్వు ఉద్యోగం చేసి ప్రేమాయణం నడిపించడానికి చదివిపించారా, లేదా పెళ్లి చేసింది భర్తను వదిలేయడానికి పెళ్లి చేశారా? నాకు అర్థం కాని విషయాలు. నువ్వు ఇండిపెండెంట్ అంటున్నావు, దేని విషయంలో ఇండిపెండెంట్ అమ్మా? సంస్కారం లేని చదువును, నీ సంపాదన దేనికి ఉపయోగపడుతుంది? కనీసం నీ చదువు, నీ లవ్వర్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, వాడు ఒక పనికి మాలినోడు, వాడు బాధ్యత లేనోడు అన్న విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి చదువు నీకు ఎందుకమ్మా? నాకు అర్థం కాదు మేడం. నిన్న లైఫ్ కోసం జాబ్ చేస్తున్నా మేడం. ఓకే చెయ్యి. ఎవరు వద్దనరు, చదువుకోవద్దని చెప్పరు, లైఫ్ గురించి ఉద్యోగం చెయ్యొద్దని చెప్పరు. ఏం లైఫ్ అమ్మా, నీ భర్త నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కాదా? మరి ఇష్టం లేదని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా నువ్వు రేఖ? అదే కదా మేడం ఫస్ట్ పాయింట్, నిన్న అదే అడిగారు, 2 సంవత్సరాలు నీకు టైం చాలలేదా? నువ్వు 2 ఇయర్స్ అతనితో ఉన్నప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు అంటావు నాకు అసలు సమయం దొరకలేదు మీకు చెప్పడానికి, పెళ్లి అయిన తర్వాత చెప్పాను అని అంటావు. ఏంటమ్మా అది? దాన్ని ఏమంటారు తెలుసా చట్టంలోని? పెళ్లికి ముందు జరిగినటువంటి విషయాన్ని సప్రెస్ చేసి మోసం చేసి పెళ్లి చేసుకుంటే చీటింగ్ అంటారు. దాన్ని
నువ్వు చీటింగ్ కేసులో పడేటటువంటి అవకాశం ఉంది. నీ అంతటా నువ్వు చేసుకుంటున్నావు ఇది. అది కాకుండా ఈరోజు పెళ్ళయిన తర్వాత నీ బాధ్యతలు నిర్వర్తించకుండా నువ్వు ఇంకొక వ్యక్తితో, అంటే ఎవరైతే ప్రేమించావో వాడితోని సమయాన్ని గడపడం ఎంత తప్పమ్మా? అతను చెప్పటం కాదమ్మా, ఆ ఫోటో ఇప్పుడు లైవ్ లో మేము చూసాం. వితండ వాదం చేస్తున్నావమ్మా. అండ్ నువ్వు భిన్న వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం ఇక్కడ చాలా గొప్ప విషయం. ఒక పక్కనేమో నీ భర్తతోని పెళ్లి చేసుకుంటావు. ఎందుకు చేసుకుంటావు? నీ మాటల్లోనే చెప్పావు నువ్వు, తల్లిదండ్రులు చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నానంటావు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు? నీ పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి ఇతను పెళ్లి చేసుకుంటావు. ఇతను విజయ్నేమో మోసం చేస్తావు. అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు రేఖ? రేఖ, అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పు. ఎందుకంటే నువ్వు మాట్లాడినంతసేపు డైవర్స్ 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 అంటున్నావు. ఈ డైవర్స్ పదం తప్ప నీకు వేరే లేదు. అతనే తీసుకొచ్చాడు మ్యామ్, తను వెక్స్ అయిపోయాడు, నేను వెక్స్ అయిపోయాను, నీతో నేను ఉండలేను అని డివోర్స్ తీసుకుందామా అన్నదే అతను ఫస్ట్ మాట. ఇంత సేపు హాఫ్ అన్ అవర్ విన్నాం మేము ఈ కాన్వర్సేషన్ ని. మీ ఫోటోస్ మా పెళ్ళైన తర్వాత తనకి నేను టైం ఇవ్వట్లేదు అని ఒక రోజు బయటికి తీసుకెళ్ళి, నువ్వు ఎందుకు నాతో ఫ్రీగా ఉండట్లేదు, నీతో నీకు నేను డివోర్స్ ఇస్తాను అన్నాడు ఆయన. ఎందుకు టైం ఇవ్వట్లేదు నేను అడుగుతున్నాను, ప్లీజ్ టెల్ మీ. ఎలాగో ఒక మర మనిషి లాగా వెళ్తున్నారా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా రేఖ, స్ట్రైట్ క్వశ్చన్. ఈ ఆన్సర్ తోని ఎవ్రీథింగ్, నీకు క్లారిటీ వస్తుంది, మాకు క్లారిటీ వస్తుంది. మీకు పెళ్ళయి 6 నెలలు అయింది, అవునా కాదా? అవును మేడం. ఈ 6 నెలల్లో మీరు ఇద్దరు ఫిజికల్ గా కలిసారా? లేదు మేడం. ఎందుకు కలవలేదు? అంటే కాదు, పెళ్ళంటే సినిమాలకు వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము, ఆయన రమ్మంటే వెళ్ళడము, ఇంటికి వచ్చేయడం, అదేనా మీకు పెళ్ళి అంటే డెఫినేషన్? అతను చెన్నై వెళ్ళిపోయాడు మ్యామ్, టైం ఇవ్వలేదు. ఎంతకాలం చెన్నై వెళ్ళిపోయాడు? అసలు ఒక్కరోజు కూడా మీ దగ్గర రాలేదా? కాదమ్మా, నీకు ఇలా తాళి మూడో వేసేయంగానే చెన్నైకి వెళ్ళిపోయాడా? తనకి నాకు పెళ్ళిన 2వ రోజే తను చెన్నై వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. తర్వాత రాలేదా? వచ్చాడు మేడం, వన్ ఆర్ 2 డేస్ అన్నా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓకే అమ్మా, వెళ్ళిపోయాడు తన డ్యూటీ. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? సరే తను వెళ్ళిపోయాడు, నువ్వెందుకు చెన్నైలో వెళ్ళి సెటిల్ కాలేదు అతనితో? మేడం ఇప్పుడు నేను నా జాబ్ వదులుకొని వెళ్ళలేను కదా. అక్కడ కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ ఇంపార్టెంటా, మీకు అతనితో వివాహ బంధం ఇంపార్టెంటా, ప్లీజ్ చెప్పండి. మీరు జాబ్ గురించి అతనికి డైవర్స్ ఇస్తారా? అతనే ఇంపార్టెంట్ మ్యామ్ నాకు. మరి వై యూ హావ్ నాట్ జాయిన్డ్ హిస్ కంపెనీ రేఖ? ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను రేఖ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆర్ నాట్? Yes ma'am. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. నీ జీవితము, నీకు పెళ్ళయింది, పెళ్ళైనటువంటి నీ జీవితము చాలా హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అది అస్తవ్యస్తంగా అయ్యి, అంటే ఇతనితో విడాకులు తీసుకొని ఆ పాతవాడు ఒప్పుకోకుండా అస్తవ్యస్తంగా చేసుకొని కేవలం ఉద్యోగం చేసుకుంటూ ఆ డబ్బుతో బ్రతికేయగలను జీతంతోనని అనుకుంటున్నావా? ప్లీజ్ టెల్ మీ. ఎంత టైం అమ్మా? పెళ్ళి 2 ఏళ్ల తర్వాత చేసుకున్నావు, అతను వెళ్ళిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని మీద కంప్లైంట్స్ ఏంటో వినండి అమ్మా ఒక్కసారి. అతని వైపున రేఖకున్న కంప్లైంట్స్ ఏంటి? ఏంటి రేఖ, నిన్ను ప్రేమగా చూసుకోడా, నీతో ప్రేమగా మాట్లాడడా, నీకు కావాల్సింది చేయడా? ఇప్పుడు ఎందుకంటే విజయ్ వర్షన్ మేము విన్నాము, నీ వర్షన్ చెప్పు ఒక్కసారి. బావంటే ఇష్టమే లేదు మేడం. బాగుంది. పెళ్ళైన తర్వాత ఎలా చూసుకున్నారు నిన్ను? తను బానే చూసుకున్నాను, తను చూసుకోవట్లేదు చేయట్లేదు నేను అనట్లేదు, నాకు టైం దొరకట్లేదు అని చెప్తున్నా. తను కూడా చూస్తున్నాను, ఆఫీస్ లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తనకి తెలుసు. అంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ కి ఓన్లీ టైం ఒక్కటే రీజనా? అవును మేడం. ఓన్లీ టైం? Yes మేడం. నిజం చెప్పు రేఖ నువ్వు, ఎందుకంటే విత్ ప్రూఫ్స్ తో మా దగ్గర కూర్చుని ఉన్నాడమ్మా, ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, గుర్తుంచుకో. నువ్వేం మాట్లాడినా సరే మీ ఇంట్లో వాళ్ళతోనో నీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడమాకమ్మా, నువ్వు దాన్ని ఆలోచించుకొని నిజం చెప్పు. ఓన్లీ టైమేనా మీ ఇద్దరి మధ్య గ్యాప్కి కారణం? రేఖ నిజం మాట్లాడుకుందాం. నేను చెప్పనా వాస్తవం ఏంటో? మీరు టైం కావాలనేది మీ ఎక్స్ లవర్ని మర్చిపోవడానికి టైం కావాలని అంటున్నారు. మీ మనసులో ఇంకా అతనే ఉన్నాడు. అతన్ని మర్చిపోలేక ఇతనితో జీవితాన్ని గడపలేక మీరు సతమతం అవుతూ ఉన్నారు. అవును మేడం. కానీ దీనికి సొల్యూషన్, దీనికి సమాధానము, నిజము, ప్రాక్టికల్గా మీ భవిష్యత్తు ఏంటో చెప్పనా? గతం గత, అయిపోయింది ఏదో అయిపోయింది. మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు ఇష్టమై చేసుకున్నారో, మీ తల్లిదండ్రుల గురించి పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి వాస్తవం ఏంటంటే మీరు చెప్పేటటువంటిది టైం లేదు, ఇవన్నీ కూడా అబద్ధాలు.
నిజం చెప్పండి. అబద్ధాలు కాదు, మిమ్మల్ని మీరు సమాధానపరచుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు. నిజానికి అతను విజయ్ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీ సైడ్ నుంచి ప్రేమ లేకపోయి ఉండొచ్చుగాక, అతను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీతో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, ఎందుకంటే ఇది మీకు కొత్త ఏం కాదు. మ్యామ్ నేను అలానే ఉన్నాను కదా మ్యామ్. ఉన్నారు కానీ మనసు లేకుండా ఉన్నారు. మీ ఇద్దరిలో తేడా ఏంటో చెప్పనా? నువ్వు అలాగ ఒక మర మనిషిలాగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అతను మనసుతోని సోల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నాడు. రేఖ, రేఖ ఒక్క విషయం అమ్మ, ఇన్ని విషయాలు తెలిసినా స్టిల్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎవరితో ఉన్నావని తెలిసినా కూడా తనేమంటున్నారు, దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్తున్నారు. చాలా తక్కువ మందిలో 1%లో కూడా మనం ఇలాంటి మనుషుల్ని చూడడం రేఖ. కరెక్ట్ రేఖ. జయ ఆలోచించుకో ఒకసారి. జయ గారు చాలా చక్కగా, అంటే ఒక మగవాడు ఒక భర్త యొక్క మనస్తత్వాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారంటే అది కరెక్ట్గా చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను రేఖ, నేను ఒక అడ్వకేట్గా ఎన్నో కేసులు చూస్తూ ఉంటాను. చాలా మటుకు కూడా భార్యని బాధలు పెట్టేటటువంటి కేసులే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లోనే ఒక చిన్న క్లూ దొరికినా, చిన్న సాక్ష్యం దొరికినా, ఆ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని భార్యను వదిలిపెట్టాలి అనే ఆలోచనలో ఉండేటటువంటి ఈ సమాజంలో మీరేంటో తెలిసిన తర్వాత కూడా నా భార్య నాకు కావాలి అని మా దగ్గరికి వచ్చాడు చూడండి, అటువంటి భర్త లభించడం అన్నది చాలా చాలా అరుదైనటువంటి విషయం. మీరు చాలా అదృష్టవంతురాలని చెప్పచ్చు. అలా కాని పక్షంలోని మీరు అన్నారు ఇందాక డైవర్స్ ఇచ్చే, నాకు డైవర్స్ ఇచ్చేయని 10 సార్లు అన్నారు. నిజంగా డైవర్స్ అనేటటువంటి ఒక లీగల్ ఇష్యూలోకి వెళ్తే ఏమవుతుందో చెప్పాలా రేఖ? నిజం చెప్పాలంటే మీరు మీ యొక్క గతాన్ని అక్కడ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు చీటింగ్ కేసులో పడేటటువంటి అవకాశం. సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము అసలు ఈ వివాహము నల్లిఫై చెయ్యండి, రద్దు చెయ్యండి, ఈమె చీటింగ్ చేసింది నన్ను అని 1 సంవత్సరం లోపల, ఎందుకంటే ఇంకా 6 నెలలు అయ్యింది, 1 సంవత్సరం లోపల మీ మీద కేసు వేస్తే మీ వివాహం రద్దు అవుతుంది. కానీ ఈ వివాహం రద్దు అయితే మంచిదే, నేను పాత నా ప్రియుడితో ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అవుతారు. ఆ పాత ప్రియుడు మిమ్మల్ని గౌరవించడండి, గౌరవించడు. పెళ్ళి మీద ఒక మచ్చతో మీరు బయటకు వస్తారు. పెళ్లి కాకముందే పరాయి వాడితో తిరిగినటువంటి వ్యక్తి మహిళ మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ఇటువంటి మచ్చలతో బయటకు వస్తే మీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుందండి. సో ఇటువంటి డైవర్స్ కూడా అడిగారు కదా మీరు, ఆయనకు 100% డైవర్స్ వస్తుందండి. సెక్షన్ 13(1)(1)(a) హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందో చెప్పాలండి. పెళ్ళి వేయడం అంటే మూడు ముళ్ళేయడం కాదు, లేదా సప్తపది చేయడమే కాదు, ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఎన్నో ఉన్నాయండి. భర్తకి మీరు కంజుగల్ లైఫ్ ఇవ్వకపోతే అది క్రూయాలిటీ కింద కన్సిడర్ చేసి విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఎందుకండి ఇన్ని అపవాదులు మీ నెత్తి మీద వేసుకొని మీరు విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మంచి భర్త ఉండి నా భార్య నాకు కావాలని కోరుకునేటటువంటి భర్త ఉండగా ఆ భర్తతో మీరు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు బంగారంలాగా తీర్చిదిద్దుకోకుండా ఎందుకు రేఖ? నీ చదువు దేనికి, నీ సంపాదన దేనికి చెప్పండి? మీ తల్లిదండ్రుల గురించి చేసుకున్నారు, అంటే మీ పరువు గురించి చేసుకున్నారు, మీ కుటుంబ పరువు గురించి చేసుకున్నారు. ఆ పరువు ఈరోజు మీరు బజార్ పాలు చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు రేఖ? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ జయ గారు ఎంతో అనుభవజ్ఞురాలు, ఆమె చెప్తున్నారు, ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నాను, మంచి భర్త మీ ముందుండి నువ్వు కావాలి అని కోరుకుంటున్నాడు. సో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీదే మీ యొక్క మీ జ్ఞానము, మీ విజ్ఞానము ఇవన్నీ కూడా తెలుస్తుందండి. దయచేసి ట్రై టు అండర్స్టాండ్ రేఖ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. చిన్న పిల్ల కాదు, సమాజాన్ని చూస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, 10 మందిలో తిరుగుతున్నారు. చెప్పండి, చిన్న పిల్లలు అయితే తిట్టి కొట్టి ఏదన్నా చెప్పచ్చు, నిజంగా చాలా రేర్ అండి. విజయ్ లాంటి పర్సన్ నేనైతే ఇంతవరకు చూడలేదు మా. మరి ఒక అడ్వకేట్గా మీరు ఎక్కడైనా మీకు తారసపడ్డారేమో నాకు తెలియదు, కానీ వారు మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి దొరకడం చాలా అదృష్టం. అది ఓకే మేడం, తనంటే నాకు ఇష్టమే, కానీ నాకు కొంచెం టైం కావాలి, ఆ టైం ఇస్తే బాగుంటుంది అని ఒక్కటే మేడం, అంతకంటే ఏం లేదు. రేఖ చాలా సంతోషం రేఖ, నువ్వు ఈ మ్యారేజ్ ని కాపాడుకుంటావని అనుకుంటున్నాను, అంతేనా? అంతే మేడం, కాస్త టైం అర్థం చేసాం కాబట్టి
కొంచెం టైం కావాలని అడుగుతున్నాను. ఒక్క నిమిషము, నీవు విజయ్తోని ఈ మ్యారేజ్ని కాపాడుకుంటూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావని నేను ఆశిస్తున్నాను. కానీ ఒక్క సజెషన్ కూడా ఇస్తున్నాను, టైం కావాలి అని అంటున్నారు కదా, ఆ టైం గ్యాప్లోని నీ జీవితాన్ని కోల్పోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ ట్రై టు టేక్ ద డెసిషన్ అండ్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. యూ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. దట్ ఈస్ మై విష్ అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ. మీరు ఒక్కసారి విజయ్తో మాట్లాడండి. చాలా చక్కగా చెప్పారమ్మా. మేడం విన్నావు కదా, టైం అనేది మన చేతుల్లో ఉంటుందమ్మా, మనం క్రియేట్ చేసుకుంటాం. జీవితానికి మించిన టైం ఏంటమ్మా, ఎగ్జాక్ట్లీ మన జీవితం చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఒక్కసారి విజయ్తో మాట్లాడండి. ఇంకా టైం అడగక ఇక ఇప్పటికే టైం ఎక్కువైపోయింది. ఇంకా టైం వదిలేసేయండి, టైం వదిలేసేయండి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఏం చేసే వాంతం కాకుండా ఆటో వేసుకొని వచ్చేసే ఇంటికి. సరే అండి, మీరంటే నాకు ఇంకెవరు ఎక్కువ కాదు, వచ్చేస్తా అండి. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, హ్యాపీగా మనం ఉందామండి. గే ఓపెన్ అప్ గాన్ అవుతుంది ఇప్పటి నుంచి. సరేనా? రైట్, సరే అండి. సారీ అండి మళ్ళీ ఇబ్బంది పెట్టుంటే. అట్లేం లేదు, నువ్వు నా భార్యవు కదా, పర్వాలేదు. బాయ్. ఓకే విజయ్, నువ్వు కూడా ఇంకా అయిపోయిన దాన్ని వదిలేసేయండి, ఎందుకంటే మేడం మాట్లాడాక తనకి అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చెప్పేవాళ్ళు లేక ఏంటి, ఎలా తన ఇష్టం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనుకుంది. లీగల్గా వెళ్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తన జీవితం ఏంటని మన వెంకటేశ్వరి గారు క్లియర్గా చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా అర్థమైంది. ఇక ఇంతటితో జరిగిన విషయాన్ని వదిలేయండి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. నిజం చెప్పాలంటే అసలు సమస్య తీరదు అనుకున్నా, మీ వల్ల నా సమస్య అనేది తీరింది. చాలా థ్యాంక్స్ మేడం మీ ఇద్దరికి. తీరని సమస్య అంటూ ఉండదండి విజయ్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు అది కాస్త సులువు అవుతుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.